santoshamo untunda devuniki sodramo haleluya kanaka raja garu antunadu nenu emi cheyali ippudu nee koraku nenu emi cheyali cheppu neevu nilabadtava nenu nilabadtanayya na pitarlu koraku enni shramalu ochina nenu nilabadtanayya endukandi na pitarla nivasalu padipoyini na pitarla kutumbalu chediripoyini నా పితరులు ఆరాధించే దేవాలయము కాలిపోయి అది శిథిలముగా మారిపోయిందయ్యా. ఈరోజు ఆ పట్టణము పాడైపోయిందయ్యా. దాన్ని తిరిగి మరలా కట్టుకోవటానికి నాకు ఒక సహాయం చేసి నన్ను పంపిస్తే నేను వెళతానయ్యా. అంటే రాజుగారు అంటున్నాడు, నీ ఇష్టము నేను నిన్ను పంపిస్తున్నా. దేవునికి సోదరుము అలలే, నా కొరకు ఇప్పటి వరకు నీవు నాకు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నావు. నాకు అనేక పనులలో నమ్మకస్తుడిగా ఉన్నావు. నన్ను సంతోషపరిచావు, కానీ నీ దుఃఖ ముఖాన్ని నేను చూడలేను. దేవునికి సోదరుము అరడే, నీవు దుఃఖముతో వేదనతో నీవు నా సన్నిధిలో ఉండే నేను నిన్ను చూడలేనయ్యా. నీ ఇష్టం నీకేది కావాలండి అది చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. దేవునికి సోదరుము అరడయా, ఏలియా ఏమంటున్నాడు చెప్పండి అక్కడ, ఇదిగో నేను ఒక్కడిని యెహోవా పక్షాన ఒక ప్రవర్తగా మీ మధ్యలో నిలబడి ఉన్నా. కనుక దేవుడు అంటున్నాడు, నా కొరకు ఒక్కరు నిలబడితే మీ దోషాలు పారవేయబడినవి, మేలిమి బంగారముతో పోల్చదగిన బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు, సియోను ప్రియ కుమారులు ఎట్లు ఎట్లా కుమ్మరి చేసిన మట్టి కుండలుగా, కుమ్మరి చేసిన మట్టి కుండల వలె ఎంచబడుచున్నారు, ఎంచబడుచున్నారు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, బంగారము ఎట్లా మందగిలినది, మేలిమి బంగారము ఎట్లా మార్చబడినది, ప్రతి వీధి మొరన ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడినవి, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లా కుమ్మరి పాత్రల వలె మట్టిలో ఎంచబడుచున్నారు, పారవేయబడి ఉన్నారు. వారు ఎలా ఉన్నారు చెప్పండి, సియోను కుమారులు బంగారముతో పోల్చబడిన వారు, మేలిమి బంగారముతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ నగరము ఎంతో సౌందర్యము కలిగింది, ఆ నగరము దేవుడే దానిలో నివాసం చేస్తున్నాడు. అలాంటి యెరూషలేము పట్టణం, అలాంటి నగరము ఈరోజు ఏమై ఉన్నది చెప్పండి, దొంగలకు స్థానమై ఉన్నది. దానిలో ద్రాక్షారసము లేదు, వెండి లేదు, అలాగే బంగారము లేదు. ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి చెప్పండి, మచ్చరలు మచ్చపడి ఉన్నవి. కనుక అవన్నీ కూడా మట్టిలో కలిసిపోయి ఉన్నాయి. అయ్యో, ఒకప్పుడు ఎంతగా ఆశీర్వదించబడిన ఈ యెరూషలేమా, ఓ సియోను పట్టణమా, నీవు ఎలా మట్టి కుండవలే పారవేయబడిన స్థితిలో ఉన్నావు అని చెప్పి దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నా కుమార్తెలు, నా బిడ్డలు ఎలా ఉన్నారు చెప్పండి, వారు పాల కన్నా కూడా తెల్లని వారంట. ఏడో వాక్యములు అక్కడ చూడండి, విలాపులో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు కూడా శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు, పాలకంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను, వారిని వీధులలో చూచిన వారు వారిని గుర్తుపట్టజాలని స్థితిలోనికి దిగజారిపోయి ఉన్నారు. దేవునికి సోదరము హల్లెలూయా. అలా పాడైపోవటానికి కారణం ఏంటి, నా పితరులకు వచ్చిన అవమానం. అక్కడ రాజుగారి దగ్గర అంటున్నాడు నెహెమియా, నా పితరులు బంగారము కన్నా, మేలిమి బంగారము కన్నా కూడా వారు ఎంతో వారు విలువైన వారు, వారి దేహ కాంతి పాలకన్నా కూడా తెల్లనిది. అలాంటి వారు ఈరోజు శిథిలమైపోయి వారు మట్టి పాలయ్యారు. అలాంటి వారందరూ కూడా వారి గృహాలు వారి పట్టణాలు శిథిలమైపోతే రాజా నాకు ఏడుపుగాక
ఏముంది చెప్పండి అని చెప్పి రాజుగారి సమక్షములో నెహెమయా ఏడిసినప్పుడు రాజుగారు అంటున్నాడు నీ వెళ్ళి నీ పితరులకు సహాయము చేయి దేవునికి సోద్రము అరడయా తిరిగి మరలా పట్టణము కట్టుకోవడానికి నీకు ఏది కావాలన్నా నేను సహాయం చేస్తాను కనుక ఇప్పుడు నీవు నీ ముఖమును నేను చూడలేక పోతున్నాను అని రాజుగారు అక్కడ ఎంతగానో నెహెమయా వేదన ఆ ముఖములో ఉన్న దుఃఖాన్ని చూసి ఆయన ఓదార్చడానికి ఎంతో ప్రయత్నం చేసి ఆయన ఏం చేశారు చెప్పండి ఆ పట్టణము కట్టడానికి పంపించాడు దేవునికి స్తోత్రము అరడే అలాగున మనము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఒక్కరు దేవుని కొరకు నిలబడితే నీ కుటుంబాన్ని కడతాడు అలాగే నీవు దేవుని సన్నిధిలో ఈ రోజు దేవుని సన్నిధిలో పౌరుషము కలిగి నిలబడితే నీ కుటుంబ శాపాన్ని తొలగిస్తాడు ఆయన కనుక నా కొరకు నిలబడేది ఎవరు ఏబు భూమి మీద ఎలా ఉన్నాడు చెప్పండి నమ్మకస్తుడు ఏబు ఎంతో నమ్మకస్తుడు కానీ అతనికి శ్రమలు వచ్చినప్పుడు ఏమన్నాడు చెప్పండి ఆయన సన్నిధిని నేను ఏ మాత్రము కూడా 13 లో చూడండి ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన నన్ను సంపిన నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను కనిపెట్టుకొనున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరుతును రుజువుపరుస్తాను కనుక ఈ రోజు నాకు కలిగిన బాధే కాని శ్రమే కాని ఏమంటున్నాడు నా దైవుని సన్నిధిలో నా ప్రవర్తన రుజువు చేస్తా కనుక నాకు కలిగిన ఈ శ్రమ నేను తిరిగి సువర్ణము వలె మారిపోతా అంతే కాని నేను మాత్రం పడిపోయే స్థితిలో ఉండేవాడను కాను నా సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిని ఏ మాత్రం కూడా నేను విడవను అని మరి దేవుడు సన్నిధిలో యోబు ఎంతగానో సాక్ష్యము పలుకుతున్నాడు దేవునికి స్తోత్రము అరే చూడండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము చూడండి ఆమోసు గ్రంథము 9:11 తీసుకుందాం చూడండి ఆ దినమున నేను లేవనెత్తి పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగు చేసి చోటున నేను బాగు చేసి ఏదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగు జరిగించు యెహోవాకు యెహోవా వాక్కు ఇదే రాబోవు దినములలో కోయువాడు దున్నువారు వెంటనే వత్తురు విత్తనము చల్లువారు వెంటనే వచ్చెదరు ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు వచ్చెదరు పర్వతములలో నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలన్నీ రసధారలగును కొండలన్నీ కూడా రసధారలగును ఇదే యెహోవా వాక్కు మరియు శమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించదను పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములను వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటెదను నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక ఎన్నడూ పెరిగి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు పాడిపోయిన దావీదు గుడారం దేవుడు అంటున్నాడు దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా నీవు నా మీద చూపిన ఆ విశ్వాసాన్ని బట్టి నీ సంతానములో
ఒకరు ఎప్పుడు ఒక రాజుగా మిగిలి ఉంటాడు. ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఒక రాజు నీ సంతానములో నీ కుమారుడు తప్పకుండా సింహాసన ఆసీనుడయ్యి ఉంటాడు అని దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. యెరూషలేము వెళ్తే దావీదు యొక్క ఆ యొక్క సమాధి ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా యెరూషలేములో ఆ దేవాలయము చుట్టుపక్కల ప్రాంతంలో ఒక భాగములో దావీదు యొక్క సమాధి ఇప్పటికీ ఉంది. అందరూ వెళ్ళిన వారు అందరూ కూడా అక్కడ చూస్తారు. వెళ్ళి చూసి ఆ దావీదు యొక్క మనకు వారసుడు మన పితరుడు అలాగే వాగ్దానాలన్నిటినీ కూడా ఆయనను బట్టి నెరవేర్చి మనము చెదిరిపోయినా బలహీనులైనా దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించినా ఆయన అంటున్నాడు దావీదు కుడారమును తిరిగి మరలా నేను కడతాను అంటున్నాడు. ఎలా శిథిలమైపోయినా సరే నేను దావీదును బట్టి నేను మరలా ఆ యొక్క ప్రేమను నేను కలిగి ఉన్నాను కనుక వారు ఏ స్థితిలో శిథిలమైపోయినా సరే తిరిగి కట్టడానికి నా దావీదును బట్టి నేను మరొకసారి జ్ఞాపకము చేసుకుంటున్నా అంటున్నాడు. కనుక శిథిలమైపోయిన నివాసములను మరలా తిరిగి కట్టుదును. అన్యజనులలో విసర్జించబడిన వారు అన్యజనులలో వారు త్రోసివేయబడిన వారు పూర్వ స్థితిని మరలా నేను వారికి కలగ చేయబోతున్నాను. కనుక దున్నువారు వస్తారు, విత్తనము విత్తువారు వస్తారు, ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తారు, అలాగే వారు కొండలలో మధురమైన పానీము తాగుతారు. కొండలను వారికి వారు ఏమన్నారు చెప్పండి, రసధారలగును వారికి ఏమన్నారు చెప్పండి, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. కొండలన్నీ కూడా రాధారులుగా చేస్తాడంట. కొండల ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతాలలో ఎటువైపు వెళ్ళినా కొండలే ప్రాంతాలే. కానీ అన్ని లోయలు కొండలు, లోయలు కొండలు. అలాంటి ప్రాంతాలను దేవుడు మన పితరులకు ఇచ్చినాడు. అవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడిని ఫలభరితమైనవి. అది సత్తువ కలిగిన భూమి, పాలు తేనెలు ప్రవశించే భూమి అని దేవుడు వాగ్దానం చేశాడు. అలాంటి నా పిల్లలు బంగారముతో పోల్చబడిన వారు, పాలకన్నా కూడా తెల్లని వారు. ఈరోజు ఏమయ్యారు చెప్పండి, శపించబడి వారి నగరములన్నీ కూడా వారి నివాసములన్నీ కూడా పాడైపోయినాయి, శిథిలమైపోయినాయి. శరలోనికి నా బిడ్డలందరూ కూడా వెళ్ళిపోయారు, బానిసలైపోయారు. అలాంటి వారి అందరి నివాసములను తిరిగి నేను మరలా కడతాను, వారి నివాసాలు కడతాను, వారి చెరలో నుండి విడిపిస్తాను, వారి పట్టణములు మరలా కట్టబడతాయి, వారి పురములు మరలా నేను వ్యాపింపచేస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుడు అనేక విషయాలలో మనము మనలను మనమే పాడు చేసుకున్నా, దేవుని వాగ్దానాలు మన పితరులు ఏ రీతిగా మరిసిపోయి ఆయన చేసిన మేళ్లను తక్షణమే మరిసిపోయి అనేక సార్లు మరి వారు బానిసలైపోయారు, విగ్రహాలకు బానిసలయ్యారు, అన్యజనులకు బానిసలయ్యారు, అలాగే లోక ధనానికి సుఖాలకు బానిసలయ్యారు. దేవుడు చేసిన మేళ్లను మరిచి దేవుని సన్నిధికి దూరమై శిథిలమైపోయిన దావీదు గుడారాలను మరలా దేవుడు అనేక సార్లు కట్టాడు. దేవునికి సోదరము అరలే. కనుక నెహెమియా అంటున్నాడు, అయ్యా నేనైతే సంతోషముగా ఉన్నా, నీ దగ్గర ఆనందంగా ఉన్నా, నాకే దుఃఖము లేదు. కానీ నా పితరుల నగరాలు, నా పితరుల పట్టణములు, నా పితరులు ఆరాధించే దేవుని పట్టణము, ఆ దేవాలయము పాడైపోగా నేను ఎలా సంతోషముగా ఉండగలనయ్యా అని చెప్పి రాజు సముఖములో కన్నీటితో ప్రార్థనంత చేసుకుని వెళ్ళి దేవుని సముఖములో ఏ విధముగా మాట తీసుకుని రాజు సముఖములో నిలబడ్డాడో తక్షణమే రాజు మాట్లాడి, నెహెమియా నీవు వెళ్ళి నీ పితరుల యొక్క నగరములను దేవాలయము కట్టుకోమని చెప్పి దేవుడు అక్కడ అవకాశాన్ని కలగచేశాడు. దేవునికి సోదరము అరుడయ్యా, వారి దేశము నేను
వారి దేశమున నేను వారిని మరలా నాటుదును నేను వారిలో చూడండి నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక ఎన్నడు పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆనాడు కట్టిన ప్రాకారాలు ఆనాడు కట్టిన కట్టడాలు ఇంకా అక్కడ నిలబడి యెరూషలేములో ఉన్నవి అండి మన దేవుడు మనకు వాగ్దానం చేసిన పట్టణం అది కనుక ఆ పట్టణాలన్నీ కూడా ఇంకా ఎంతో సౌందర్యంగా కట్టబడాలి దేవుని లెక్కలో అనేక సార్లు దేవుని బిడ్డలు దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోయి అన్య జాతులు అన్య క్రియలు అన్య ప్రవర్తన కలిగి మరి బిలాము బోధన అనుసరించి బిలాము క్రియలు చేస్తూ విగ్రహాలకు మొక్కిన వాటిని వారు తింటూ వాటికి సాగిలపడి ఆ దేవుని మరిచిపోయినందుకు దేవుడు అనేక సార్లు వారిని శిక్షకు అప్పగించాడు అప్పగించినా సరే దేవుడు మరలా వారిని తిరిగి క్షమించి మరలా కట్టిన దినాలు ఈ రోజు మనము కూడా అదే స్థితిలో చీకటిలో ఉన్న మనలందరిని కూడా ప్రభు అదే విధముగా కట్టాడు చూడండి మార్కు సువార్త మార్కు సువార్తలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి 8వ అధ్యాయము చూడండి 31లో యేసు ప్రభు వారి లోకములో చెప్తున్నారు మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను చెప్పండి పేతురు ఆయన ఈ మాటలు బహిరంగముగా చెప్పెను పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను అందుకాయన ఆయన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపక ఉన్నావు పేతురును ఆయన గద్దించెను అక్కడ యేసు ప్రభువారు మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధానుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి మూడు దినములైన తరువాత లేపబడుట అగత్యము ఆయన తన ఆయన వారికి బోధింప ఆరంభించెను ఆయన ఈ మాటలు బహిరంగముగానే చెప్పుచున్నారు ఇదిగో మనిషి కుమారుడు మీ కొరకు సావనై ఉన్నాడు అనేక హింసలు పొంది అనేకమైన శ్రమలను అనుభవించి ఆయన మీ కొరకు ప్రాణం పెట్టినంత ప్రేమను మీ మధ్యలో చూపించనయ్యి ఉన్నాడు అని చెప్పి ఆయన శిష్యుడు ఇంకా అనేక మంది అక్కడ ఉన్నప్పుడు ఈ విషయాలు చెబుతున్నప్పుడు అక్కడ సాతాను పేతురులో దొరబడి అంటుంది ఏమంటుంది చెప్పండి అయ్యా ఈ శ్రమ నీకు కలగకుండును గాక నేను ఆపుతాను కనుక మీకు సిలువ ఎందుకంటే ఆ సిలువ శాఖము జరగకూడదని నేనున్నాను అని చెప్పి పేతురు మరి ప్రభు యొక్క చేతిని పట్టుకున్నప్పుడు సాతానాన్ని అవతలకి పో ఎందుకంటే ఈ లోకములో నా బిడ్డల కొరకు ప్రాణము పెట్టి వారి కొరకు నేను సావనై ఉన్నాను కనుక వారి పాప శాపములను తొలగించడానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను మార్కు సువార్త చూడండి 10వ అధ్యాయము 31వ వాక్యం చూడండి మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు అనెను వారు ప్రయాణమై యెరూషలేములోనికి యెరూషలేములోనికి వెళ్ళుచుండిరి యేసు వారి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి వెంబడించువారు భయపడిరి
భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియచెప్పన ఆరంభించిను. ఇదిగో మనము యెరూషలేములోనికి వెళ్ళుస్తున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకుల చేతులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టించెదరు. కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. మూడు దినములైన తరువాత ఆయన మరలా తిరిగి లేచునని వారికి మరలా చెప్పాను. ఇదిగో మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కానీ చెప్తున్నారు ఆయన, వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుసుండిరి. యేసు వారి ముందు నడుచుతుండగా వారు విస్మయమందారంట. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, కనుక శాస్త్రులు పరిసయ్యులు నన్ను పట్టుకుని అన్య జనుల చేతికి అప్పగిస్తారు, వారు నన్ను కొరడాలతో కొడతారు, చిత్రహింసలు చేస్తారు, నన్ను చంపుతారు, ఆ తర్వాత చనిపోయి నేను మూడో దినాన లెగుస్తాను అని యేసు ప్రభు చెప్పిన మాటలలో వారు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కనుక ఆయన యెరూషలేముకు ప్రాణం పెట్టడానికి ఆయన ముందుగా వారి కంటే ముందుగా వేగంగా వెళుతున్నప్పుడు వారు ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి ఈయన మరణశిక్ష అంటున్నారు, ఈయనకు మరణశిక్ష ఉన్నది అని, వారు అక్కడ పట్టుకుంటారని, చిత్రహింసలు చేస్తారు అని ఆయనే చెబుతున్నాడు. ఆయనే అందరికన్నా ముందుగా సాహసముతో ముందుకు వెళుతున్నాడే అని చెప్పి శిష్యుడు అక్కడ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పింది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. కనుక పేతురు అప్పటికే, ప్రభువా నీకు ఈ సిలువ త్యాగము జరగకుండా నేను ఆపుతానయ్యా అని చెప్పి యేసు ప్రభు వారి చేతిని పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు సాతాన నీవు అవతలికి పో, ఎందుకంటే దేవుని సంగతులు నీవు తెలుసుకోకుండా ఉన్నావు, మనుషుల సంగతులని నీవు ఆలోచిస్తున్నావు, కనుక నా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను అని చెప్పి పేతురులో సాతానును అణిచివేశాడు. ఆ తర్వాత ఆయన యెరూషలేముకు వెళుతూ ఉండగా ఆయన వేగముగా, ఎందుకంటే నాకు మరణశిక్ష పడుతుంది, మీరందరూ దూరం అయిపోతున్నారే, కనుక ఇక నాకు మీరు కనపడరే అని ఆయన వేదన పడతలేదు. కానీ ఆ మరణశిక్ష కొరకు ఆయన సంతోషముగా యెరూషలేముకు ముందు వెళుతూ ఉన్నాడంట. ఆ విషయాన్ని చూసినప్పుడు శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అక్కడ చూడండి, ఆయన నడుస్తుండగా వారు విస్మయమొందిరి వెంబడించు వారికి భయపడారు. అక్కడ వెంబడించేవారు, యేసు ప్రభువుని వెంబడించేవారు భయపడ్డారంట. ఎందుకంటే ఆయనే చనిపోతాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, శిక్ష విధిస్తారు అని చెప్పి ఆయనే ముందుగా వెళుతున్నాడేంటి అని చెప్పి అక్కడున్నవారు యేసు ప్రభు యొక్క ఆయన త్యాగాన్ని చూసి వారు భయపడ్డారంట. కనుక చూడండి, ఆయన చూడండి, ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుస్తున్నాము, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు వారు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టించెదరు. మూడు దినములైన తరువాత ఆయన తిరిగి మరలా లెగుస్తాడు, ఇది సత్యము అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన మరణం గురించి ఆనాడు అంతగా ఎందుకంటే బాధపడలేదు, ఎందుకంటే సమస్త మానవ జాతిని కాపాడుట కొరకు
ఈ భూమి మీద దావీదు కుమారుడిగా ఆయన జన్మించాడు. దావీదు యొక్క సింహాసనము శాశ్వతముగా స్థాపించబడాలి అంటే ఏ రాజుకు కూడా శక్తి లేదు కనుక ఆ రాజ్య పరిపాలనలో నీతి న్యాయాలు లేవు కనుక ఆయన భూమి మీద దావీదు కుమారుడిగా పుట్టి జన్మించి ఆ సింహాసనాన్ని శిరపరిచి ఆ నీతి న్యాయములను ఈ భూమి మీద పరిపాలన ఆయన భుజముల మీద రాజ్యభారమున్నది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు. దేవునికి సోదరము హల్లెలూయా. అలాంటి ఒక మరి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల చేసిన సిలువ త్యాగము శక్తివంతమైనది. ఏదో ఆ త్యాగము ఆయనకు తెలియకుండా, ఎందుకంటే అలా జరగలేదు కానీ ఆయన మన రక్షణ కొరకు జీవిత కాలమంతా నా బిడ్డలు మరణ భయం చేత ఆ అపవాది యొక్క శోధనలకు గురి అయి జీవిత కాలమంతా ఆ అపవాది యొక్క తంత్రములకు మోసగించబడుతున్న నా బిడ్డలను విడిపించాలి అని రోమాపత్రికలో 16:20 ఏమన్నారు చెప్పండి. రోమాపత్రిక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. రోమాపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదాల కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడయుండునుగాక. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? సమాధాన కర్తయగు దేవుడు సాతానును శాశ్వతముగా మీ పాదాల కింద చితక తొక్కించాలి అని. అంధకారములో పడిపోయిన మనం సాతాను స్థలములలో దేవుడు ఏమన్నారు చెప్పండి? సాతాను యొక్క స్థలములలో నీవు కాపురము ఉన్నావని నేను ఎరుగుదును. అయినను నీవు నా ఎడల నీవు సాక్షిగా నిలబడి నా కొరకు నిలబడి ఉన్నావు. కనుక నా పక్షాన రక్షణ పొంది నా సాక్షిగా నా విశ్వాసిగా నా కుమారుడుగా నీవు నిలబడి ఉన్నావు కనుక నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. అంతిప్పయ్య అనేవాడు మీ మధ్యలో నాకు సాక్షిగా ఉండి సంపబడి ఉన్న దినములలో నీవు నాకు సాక్షిగా ఉన్నావు. కనుక నీవు పారిపోకుండా నా నిమిత్తం అన్యజనులు అనేకులు అపహాస్యము వారి ఎదుట నా నామమును నీవు అపహాస్యము చేయకుండా నా సాక్షిగా నీవు